ఒక విమానం గాల్లో ఉన్నప్పుడు కుదుపులు అనేవి సర్వసాధారణంగానే సంభవిస్తుంటాయి. ఆకాశంలో వాతావరణం అనుకూలంగా లేనప్పుడు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు విమానం కుదుపులకు గురవుతుంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ అలచడి భయానకంగా ఉంటుంది. భూకంపం వచ్చినప్పుడు ఎలాగైతే భవంతులు కుప్పకూలిపోతాయో ఆ స్థాయిలోనే విమానంలో అల్లకల్లోలో నెలకొంటుంది. దాంతో విమానంలో కూర్చున్న ప్రయాణికుల పరిస్థితి దారుణంగా తయారవుతుంది. సరిగ్గా ఇలాంటి దృశ్యమే ఇండిగో విమానంలో కనిపించింది. గాల్లో ఉన్నప్పుడు భారీ కుదుపులకు విమానం గురవ్వడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఏడ్చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన 6E7406 అనే విమానం జోధ్పూర్ నుంచి జైపూర్ కు బయలుదేరింది. దీని ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ ల్యాండింగ్ సమయంలోనే అసలు సమస్య వచ్చి పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయడానికి వీలు పడలేదు. దీంతో ఏమీ చేయలేక సుమారు 30 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ సమయంలోనే గందరగోళ పరిస్థితి నెలకొంది. విమానం భారీ కుదుపులకు గురైంది. ఆ దెబ్బకు విమానంలోని ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకనొక దశలో తమ ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో చాలా మంది ఏడ్చేశారు. ఈ కుదుపుల కారణంగా ఆక్సిజన్ బ్యాగులు కూడా తెరుచుకున్నాయి. చివరికి పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని జైపూర్ ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో ప్యాసింజర్లు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ విమానం ఉదయమే బయలుదేరాల్సిందే. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా 5 గంటల పాటు ఆలస్యమైంది. ఫైనల్ గా మధ్యాహ్నం పరిస్థితులు కాస్త అనుకూలించడంతో 12:02 టేకాఫ్ అయింది. అనంతరం 1:42 జైపూర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. అయితే ల్యాండింగ్ సమయంలో సమస్యలు ఏర్పడటం వల్ల 30 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఇదొక భయానక అనుభూతి అని, విమానంలో ఉన్నప్పుడు తామంతా ఆందోళనకు గురయ్యామని ప్రయాణికులు తమ అనుభవాన్ని పంచుకున్నారు.